హాయ్ ఎవరివన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. నేను మీ సురేష్ అని ఈరోజు ఒక హెల్దీ లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా రుచిగా ఉండడమే కాకుండా ఫుల్గా పోషక విలువలు కలిగి ఉంటుంది. పరీక్షలకు వెళ్ళే పిల్లలకి రోజు ఒక లడ్డు ఇస్తే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందంగా కూడా అవుతారు. ఇప్పుడు ఈ ఎనర్జీ లడ్డూని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పావు కప్పు వేరుశనగ పప్పుని ప్యాన్లో వేసుకోండి. మీరు ఏదో ఒక కప్పు తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ దాంతోనే తీసుకోవచ్చు. వేరుశనగ పప్పుని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలర్ మరీ మంచి వాసన వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ పల్లీల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయండి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది, మన జ్ఞాపకశక్తిని పెంచుతుంది, వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, మన స్కిన్ బాగా మెరిసేటట్లు చేస్తుందన్నమాట, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. ఈ విధంగా ఆయిల్ లేకుండా 2-3 నిమిషాల పాటు వేయించి ప్లేట్లో తీసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1/4 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. దీనిలో పోషక విలువలు ఫుల్గా లోడ్ అయి ఉంటాయండి. ప్రోటీన్స్, ఫైబరు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ని, బీపీని, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇలా 2-3 నిమిషాల పాటు వేస్తే ఫ్లాక్స్ సీడ్స్ చిటపట అంటూ పొంగుతాయండి. అప్పుడు వాటిని ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోండి. అందులో 1/4 కప్పు బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. దీనిలో పొటాషియం, విటమిన్ ఈ, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయండి. బోన్స్ స్ట్రాంగ్ అయ్యేట్టు చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఈ బాదం పప్పు కలర్ మారిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు జీడిపప్పు కలర్ మారేంత వరకు వేయించుకోండి. జీడిపప్పులో షుగర్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని, బీపీని, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందని అంటున్నారు. ఇలా జీడిపప్పు కూడా కలర్ మారిన తర్వాత తీసి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఎండు ద్రాక్ష బీపీని కంట్రోల్ చేస్తుంది, ఐ సైట్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఎండు ద్రాక్ష ఈ విధంగా పొంగిన తర్వాత తీసి పెట్టుకోండి. అదే నెయ్యిలో 1/4 కప్పు గుమ్మడి ఇత్తనాలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది, మంచి నిద్ర పడుతుంది, బోన్స్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటాయి, హార్ట్ కూడా చాలా మంచిదండి. ఇవి ఇలా పొంగిన తర్వాత తీసి పెట్టుకోండి. ఎండు కొబ్బరిని తీసుకొని తురిమానండి. తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి పొడిని 1/4 కప్పు ప్యాన్లో వేసుకోండి. 1 కప్పు తర్వాత 1/4 కప్పు వేసుకోండి. ఇలా 1/4 కప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేస్తే చాలండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి పొడిని కూడా తీసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి పొడిని తీసుకుంటే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలండి. 3-4 నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది. ఇవి వేయించడానికి ప్యాన్లో నెయ్యి అయిపోయినా పర్వాలేదండి, లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బ్లడ్ షుగర్ లెవెల్స్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేస్తే చాలు. ఎక్కువసేపు వేయించామనుకోండి ఆయిల్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఇలా 1 నిమిషం పాటు వేయించి బౌల్లో తీసి పెట్టుకోండి. మనం కొబ్బరిని ఆల్రెడీ గ్రైండ్ చేసాం కదండి, అందుకని మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే మనం ఫ్రై చేసి పెట్టిన కిస్మిస్ని వేసుకోండి. 1 మిక్సీ జార్లో వేయించిన శనగపప్పును వేసుకోండి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మనం లడ్డు తినేటప్పుడు అవి పంటికి తగులుతూ ఉంటే తినడానికి బాగుంటుంది అన్నమాట. మీరు కావాలంటే మెత్తగా అయినా చేసుకోవచ్చండి. ఈ పొడిని బౌల్లో వేసుకోండి. తర్వాత గుమ్మడి విత్తనాలు వేసి అవి కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోండి. తర్వాత వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ వేసి మెత్తగా పౌడర్లా చేసుకొని అదే బౌల్లో వేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో తురిమిన బెల్లాన్ని 1/4 కప్పు వేసుకోండి. బెల్లం వచ్చేసి మన బాడీలో మలినాలను తొలగిస్తుందండి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని మన బాడీలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది. తర్వాత 1 కప్పు పండు ఖర్జూరాన్ని లోపల విత్తనాలు తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఖర్జూరంలో విటమిన్స్, మినరల్స్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ చురుగ్గా ఉంచుతుంది అన్నమాట, బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. బెల్లం ఖర్జూరాన్ని వేసి వీలైనంత మెత్తగా చేసుకోండి. ఖర్జూరం కొంచెం స్టిక్కీగా ఉంటుందండి, అందుకని స్పూన్తో తీసి బౌల్లో వేసుకోండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవచ్చు. కలుపుకోవడానికి వీలుగా పెద్ద బౌల్లో వేస్తున్నానండి. ఇలా పెద్ద బౌల్లో వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మీకు ఇష్టమైన సైజులో లడ్డూలు చుట్టుకోండి.
మీరు మెత్తగా గ్రైండ్ చేస్తే వీటిలో ఉండే ఆయిల్ బయటకు వస్తాయి కాబట్టి బెల్లం ఖర్జూరం తక్కువ వేసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేస్తే ఈ కొలతలతో బెల్లం ఖర్జూరం తీసుకోండి. మనం మెత్తగా గ్రైండ్ చేసామా కోర్సుగా గ్రైండ్ చేసామా దాన్ని బట్టి బెల్లం ఖర్జూరం కొంచెం తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలానే అన్ని లడ్డూలు చుట్టుకోండి. మనకి ఇప్పుడు టేస్టీగా హెల్తీగా ఉండే లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఇవి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజులు తినొచ్చు. ఈ లడ్డూని పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, చిన్నపిల్లలకి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇవ్వచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త హెల్తీ రెసిపీస్ కోసం సిరీస్ మెడికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.